ఈరోజు దక్షిణ కాశీగా ప్రఖ్యాతి చెందిన వేములవాడ రాజరాజేశ్వరి సన్నిధిలో చెలివిడ లక్ష్మీధరస్వర కార్యాలయం, ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తుంది లక్ష్మీధరస్వర కార్యాలయం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇద్దరు ప్రభాకర్ వారి చేతి మీదుగా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. వేములవాడ నియోజక ప్రజలందరూ కూడా వైద్యపరంగా సేవలు చేస్తూ ఉన్నాము. ఇతరత్ర ఏ సేవలు అవసరమో చేయాలని ఒక మంచి సంకల్పంతోనే ఈరోజు వేములవాడ పట్టణంలో వారికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఆఫీసు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ శుభ వేళ మాకు వచ్చిన మిత్రులు, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, బంధువులు, సేవలబ్లస్ అందరూ కూడా, సీనియర్ అందరూ కూడా మరి మీ ద్వారా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ఇటువంటి ఇబ్బందులున్న వారి ప్రజల సేవ కోసమే అంకితం చేస్తాను. సార్, ఒకటి ఎమ్మెల్యే టికెట్ మీకే అని ప్రచారం జరుగుతుంది కదా, ఇప్పుడు కన్ఫర్మ్? దాని ఇష్యూ ఎమ్మెల్యే టికెట్ ఇష్యూ ఎమ్మెల్యే కోసం ఈ ఆఫీస్ కాదు. కేవలం ప్రజలకు అందుబాటులో ఉండాలి, సేవ చేయాలని ఉద్దేశం చెప్తే ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా అనేది అది టైం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయించండి, నేను కాదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారు కదా? వస్తే తప్పకుండా చేస్తారు. ఎన్నికలు కొత్త కాదు కదా, పోటీ కొత్త కాదు, ఎన్నికలు కొత్త కాదు, అవన్నీ రొటీనే కాబట్టి వస్తే తప్పకుండా చేస్తారు. సార్, పరోక్షంగా ఇప్పుడు టీఆర్ఎస్ రమేష్ బాబుకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, రమేష్ బాబుకి సంబంధించిన నాయకులు కొన్ని ఎట్లా అంటే నా ఊరే నియోజకవర్గంలో కోరపాటి మండలం వల్కపేట గ్రామం. ఈ ఎన్నికల కోసం నా ఊరిలో ఊరిని సృష్టించలే, ఊరిని పొందలేదు. రమేష్ బాబు గారికి వచ్చినా తప్పకుండా సపోర్ట్ చేసి మా పార్టీని గెలిపించుకుంటాం, అంతే తప్పితే ఏదో నా స్వార్థం కోసమో నాకే టికెట్ వస్తూనే ఉంటారు కాదు. నిరంతరంగా తప్పకుండా ఈ నియోజకవర్గంలో సేవ చేస్తానని మీ ద్వారా చెప్తా ఉన్నాను. మీ అపోహలు అవసరం లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. తప్పకుండా రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఆశించట్లు తప్పలేదు, నా లెక్క చాలా మంది ఆశిస్తున్నారు. అందుకనే మనుషులు మనిషి ఏదేదో చెప్తా ఉంటారు, సంతోషం. ఎవరి ప్రజాస్వామ్య రాష్ట్రము, దేశం కాబట్టి స్వేచ్ఛ బాధ్యత అందరికీ ఉంది. ఎవరేం ఆలోచించినా స్వాగతిస్తాం తప్పలేదు. అంటే చిన్నవాళ్ళని రమేష్ బాబును చెల్మడ ఇద్దరు ఒకటే అంటారా ఎలక్షన్? అందరం ఒకటే, మేము ఒకటే ఒకటే జెండాలు ఉన్నాము, ఒకటే జెండా కింద ఉన్నాము, ఒకటి పార్టీలో ఉన్నాము. వారు ఎందుకు వేరు, మేమెందుకు వేరు? వారు ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే నాయకులు, తప్పకుండా వారు వారిని గౌరవిస్తాము, వారిని ఆదరిస్తాము. దాని తప్పేమన్నా ఒకటే పార్టీ కదా, కుట్టడం వారైనా పెద్ద మనుషులు, మాకు ప్రజెంట్ శాసన సభ్యులు వారే కాబట్టి గౌరవిస్తాం తప్పకుండా.